నిన్న పులిచెంతలు 4 గేట్లు ఎత్తేయడంతో కింద అక్రమ రవాణా చేస్తున్న 150 లారీలు అదేవిధంగా 150 మనుషులు ట్రాక్టర్లు వీళ్ళందరూ ఇరుక్కుపోయారు కదా, అసలు దీని గురించి ఏమంటారు అసలు మీరు? అందంకేముందండి, ఎన్నాళ్ళ బట్టి జరుగుతుంది దానికి సజీవ సాక్ష్యాలు. సాధారణంగా ఏంటంటే ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ జరుగుతుందని ఎవరెవరైతే ఆపాదిస్తున్నారో ఇన్నాళ్ళ బట్టి సజీవ సాక్ష్యమే దొరికిందన్న. కానీ దాని అవుట్కమ్ ఏంటన్న దాని మీద మీరు అడిగితే బాగుండండి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇన్నాళ్ళు మనం మీడియాకే పరిమితమై ఎవరు మట్టుకు వాళ్ళు మైక్ పట్టుకుని మాట్లాడుతున్న వాళ్ళని చూసాం, కానీ ఫస్ట్ టైం ఆ ఇన్సిడెంట్లో రెడ్ హ్యాండ్గా దొరికారు అక్రమ రవాణా. అవి ఏ రాష్ట్రానికి సంబంధించిన వెహికల్స్? 200 పేచీలకు లారీలు అండి, ట్రాక్టర్లు ఇవన్నీ సామాన్య విషయం కాదు. ఎంత అక్రమ రవాణా జరుగుతుంది అన్న దానికి సజీవ సాక్ష్యం. దానికి అక్కడ ఓ 10,000 మందితో గరావు కనుక జరిగి ఉండుంటేనండి ఖచ్చితంగా దాని అవుట్కమ్ ఇన్నాళ్ళు ఆపాదించిన దానికి ఒక సస్టైనిటీ వచ్చింది. అంటే నేను అంటుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక వేదికని సద్వినియోగపరుచుకోకపోవడం అన్నదానికి ఇది ఒక సోదాహరణగా చెప్పచ్చు. ఎప్పుడైతే అక్కడ జరిగిన ఒక పరిణామంలో ఒక అవుట్కమ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇది సక్రమ అక్రమ తేల్చే ఒక వేదిక కింద ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అలాంటి తరుణంలో ఆ ఆపర్చునిటీని ఎలా మిస్ చేసుకున్నారు అన్నది ఒక ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఎప్పుడైతే ప్రతిపక్షాల మీరు అంటుంది, ఖచ్చితంగా ప్రతిపక్షాలే. ఇప్పుడు ప్రజల తరఫున పోరాడేది ప్రతిపక్షమేనండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఎప్పుడూ నిలబడేది ప్రతిపక్షమే. కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇన్నాళ్ళు అధికార పక్షం చేస్తున్న వన్ వే కార్యకలాపాలకి ఎదురు లేదు అన్నది ఇంకొకసారి మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎందుకు ప్రతిఘటన లేదు? ప్రతిఘటన అన్నది ఎప్పుడైతే లేకపోతే ఉంటుందండి, దాని అవుట్కమ్ ఎలా ఉంటుందంటే దాని సారాంశం ఖచ్చితంగా వాళ్ళు చేస్తుంది రైటు అని ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, నిన్నటిదాకా దాని మీద అభియోగం ఏంటి, అక్రమ రవాణా వేరే రాష్ట్రాలకి తరలింపు. అక్కడ తమిళనాడు వెహికల్స్ క్లియర్గా కనబడుతున్నాయి కదండి, ఆ 200 వెహికల్స్ ఒక దగ్గర ఇరుక్కుని ఉన్నాయి. అదే చెప్తున్నాను చూడండి, ప్రకృతి సహకరించడం అంటారు, భగవంతుడు అనుగ్రహం అంటారు, వీటన్నిటికీ సాక్షాత్కారమే అది. కొన్ని విషయాల్లో ప్రకృతి విపత్కర పరిస్థితుల్లోంచే సస్టైన్ అవుతూ ఉంటుంది రాష్ట్రంలో. పొదర్సరి చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ ముఖ్యమంత్రి గారు అయిపోతారన్న తరుణంలో కర్నూలుతో వరదలు వచ్చి, ఎప్పుడు రాంది కర్నూలుకి వరదలు వచ్చి ఆ ఉపద్రవాన్ని ఎలా నిరోధించిందో, అలా ఎప్పుడైతే ఇలాంటి ఉపద్రవంతో కూడా మనకి నిరోధించవచ్చు, మనకి రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల్లో ఒక భాగమైన ఇసుకను కూడా మనం పరిరక్షించుకోవచ్చు అన్న దానికి ఒక వేదిక క్రియేట్ అయ్యింది అక్కడ. ప్రకృతి క్రియేట్ చేసింది అంటారు, ఖచ్చితంగా ప్రకృతి. ఇప్పుడు ఈ రోజుకి అపోజిషన్ పార్టీలు చేయవలసిన పనులన్నీ కోర్టులు చేస్తున్నాయి మనకి, అలాగే ప్రకృతి కూడా సహకరించి ప్రకృతి పరంగానే అవుట్కమ్ వస్తుంది. అపోజిషన్ అయినా ఎన్న చేస్తుంటే చూసారుగా, జైల్లో తీసుకెళ్ళిపోయి కుల ఓడి చేస్తున్నారు కదా, ఇంకా అల్ల ఏం చేస్తారు? భయం అండి, అది ఫ్యామిలీని వదిలేసి ఎలా ఉంటారండి జైల్లో ఎలా కాలం? నేను గారు ఫ్యామిలీని వదిలేసి, ఆయనకి ఫ్యామిలీ లేదా? అచ్చెన్నాయుడు గారికి ఫ్యామిలీ లేదా? ధూళిపల్లి నరేంద్ర గారికి ఫ్యామిలీ లేదా? కొల్లు రవీంద్ర గారికి ఫ్యామిలీ లేదా? చంద్రమణి ప్రభాకర్ గారికి ఫ్యామిలీ లేదా? చేయని తప్పుకి అన్ని ఇబ్బందులు ఎలా పడతారండి వాళ్ళైనా? ఏ మీరు ఇదే కదా, కోతవేడు దూరంలో ఒక నియోజకవర్గంలో ఎలక్షన్లు ప్రతిఘటించడానికి వెళ్ళినప్పుడే కదా కర్రలతో దాడి జరిగిందని, తర్వాత వెనకాతల మీకు కూడా ఎంతో బలం ఉందని చెప్పారు కదా. నీకు కోతవేడు దూరంలోనే కదా మొన్న జరిగిందని కంటిన్యూషనే కదా. మీడియా కూడా అంతలా కవర్ చేయట్లేదు, చూసారా మీరు, అబ్జర్వ్ చేశారా ఈ విషయాన్ని? ఏ ఎందుకు చేయలేదు మీరే చెప్ప. ఎందుకు చేయట్లేదు? మాధ్యమాల్లో వస్తుందండి, సోషల్ మీడియా చాలా చాలా అలర్ట్ అయ్యి ఉంది. మీరు చూస్తున్న ఓన్లీ 2 ప్రముఖ ఛానళ్ళని చూస్తే ఎవరేం చేయలేరు కానండి, సోషల్ మాధ్యమాల్లో ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తూనే ఉంది. ఎక్కడ నిరసన తెలియజేయాలన్న దాని మీదే సోషల్ మాధ్యమాల్లో కూడా ఖచ్చితంగా ప్రశ్నించబడుతుంది. అందుకని ఇవాళ ఈ సోషల్ మాధ్యమాల్లోనే ప్రశ్నిస్తున్నా. నిన్న వరలరామయ్య గారి ప్రెస్ మీట్ తప్ప ఇప్పటిదాకా అవుట్కమ్మే లేదు, మీరు గమనించరలేదు. ఎప్పుడైతే ప్రజాప్రస్థానంలో లేవదీసిన అంశాలకి సస్టైనిటీ చాలా అవసరం, మీరు లేవనెత్తిన అవసరం కదా. ఇసుక అక్రమ రవాణా, ఇసుక భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం జరుగుతోంది, ఇసుక అధిక రేటు, ఇసుక తరలించబడుతోంది, వీటిలన్నిటికీ ప్రకృతి సహాయంతో రెడ్ హ్యాండెడ్గా దొరికి ఏంది బాబు 200 లారీలు అని ప్రశ్నిస్తే సమాధానం అక్కడి నుంచే వస్తుంది. ప్రతిఘటన, ప్రతిఘటన అన్నది ఎప్పుడైనా సరే ఒక సామాన్యమైన ప్రక్రియ. ఆ సామాన్యమైన ప్రక్రియలకి సంఘటితం అవ్వాలి. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న లీడర్లు అందరూ సంఘటితమై వెనకాల క్యాడర్తో మమేకమై అక్కడికి వెళ్ళగలిగితే దాని అవుట్కమ్ ఖచ్చితంగా వేరే విధంగా ఉండుందును. ఎప్పుడైతే ఆ విధమైన అవుట్కమ్ లేకుండా ఆదివారం సెలవు దినం రెస్ట్ తీసుకోవాలి,
రాజకీయాల్లోంచి ఉపశమనం కోసమే మన అపోజిషన్లో కూర్చోబెట్టారు, మనకి ఏ విధమైన ప్రజా సంబంధిత కార్యకలాపాలతో సంబంధం లేదు అనుకుంటే మాత్రం ఈ విధంగానే ఉంటుంది. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? నిన్న ఆవిడ అమ్మాయి ఎవరో చనిపోవడం వల్ల అటువైపు డైవర్ట్ అయ్యారు కదా, అది ఇంపార్టెంట్ కదా అని అటువైపు వెళ్ళుంటారు. ఎంతమంది డైవర్ట్ అయ్యారు, ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది నిరసన ఈరోజు కూడా వెళ్ళి పరామర్శించాడు కదండి లోకేష్, ఈ రోజు కూడా వెళ్ళినట్టున్నాడు. మళ్ళీ మీరు చాలా మంచి మాట చెప్పారండి, ప్రతిదానికి ప్రతిస్పందిస్తున్న ఇద్దరే ఇద్దరు నాయకులు, ఒకరు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, రెండోది లోకేష్ బాబు గారు. వీళ్ళిద్దరే ప్రతిస్పందిస్తారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ప్రతిస్పందించట్లేదు. స్థానిక స్థితిగతుల మీద, స్థానిక కేడర్ మీద అవగాహన రాహిత్యంతో గతంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసాము అన్నదానికి సమాధానం లేక సమాయత్వం కాలేకపోతున్నారు, అది వాస్తవం. అంటే మొన్న మైనింగ్ అని అలాగే వెళ్ళాడుగా, మొత్తం రియాలిటీలో కూర్చోబెట్టి ఇదిగో ఎక్కడ జరుగుతుందని చూపిస్తే, అటు తూర్పుగోదావరి జిల్లాలో, అటు కృష్ణాలో కూడా దేవుని ఉమ్మ, అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నాయకులను అరెస్ట్ చేసేసారుగా. నేను అంటుంది అదేనండి, ఎప్పుడైతే నీ దగ్గర నుంచి ప్రతిస్పందన అన్నది వస్తే, ఇప్పుడు అరెస్ట్ చేశారు అక్కడ. ఆ రోజు మన అయ్యన పాత్రుడు గారు ఇలాంటి మొన్న ఒక నాయకులు అందరూ వెళ్ళిన తరుణంలో అక్కడ అరెస్టుల కార్యక్రమం ఖచ్చితంగా జరిగింది, నేను కాదంటలే. కానీ దాని అవుట్కమ్, గ్రీన్ ట్రిబ్యునల్ ఏ విధంగా మనకి ఆక్షేపణలు ఇచ్చిందో చూశారు కదా, ప్రభుత్వానికి అవుట్కమ్ వచ్చిందా లేదా? ఎప్పుడైతే నీ ప్రతిఘటన అన్నది నాయకత్వంలోంచి వస్తే, నేను అంటుంది అదే, ఒక 10% 15% కేడర్కి సమాయత్తమై పనిచేస్తున్న నాయకులు తప్ప మిగిలిన 85% ప్రజలకి మమేకం అవ్వట్లేదు. దానివల్ల వచ్చే ఈ ఉపద్రవాలు ఏవి? మీరు ఎప్పుడు కొంతమంది పేర్లే, ఎప్పుడు మీరు చెప్పిన ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే మీరు ప్రస్ఫుటిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏరి, మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అన్నది ప్రశ్న. కార్యకర్తలతో ప్రాబ్లం లేదు, మీరు చెప్తున్న 10-15% కేడర్తో సమైక్యమై పనిచేస్తున్న నాయకులతో ప్రాబ్లం లేదు, మిగిలిన 85% ఎక్కడ ఉన్నారు, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు, ఇదే ప్రశ్న. ఈ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అవకతవకల మీద కూడా ప్రశ్నించలేకపోతే రాష్ట్ర నాయకత్వాలే కదా మీరు, రాష్ట్రాల్లో కాబోయే మంత్రులు, మంత్రులుగా చలామణి వ్యక్తులే కదా మీరు అందరూ. మీరు అనగానే నేను టీడీపీ అనుకుంటారు అలా అందరూ. మీరు అంటే మీరు, నేను భుజాలు తడుక్కోక్కర్లేదండి, అక్కడ ఎవరెవరికి వర్తిస్తుందో వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. చేత ఎప్పుడైనా సరే కేడర్ని సమాయత్తం చేసుకోవడంలో ముందుండి నడిపించుకోవాల్సిన నాయకుడు, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ, పోరాటం, ప్రజలతో మమేకి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ అవుతుంటుంది, ఇప్పుడు చూడండి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అందరినీ 35 మార్కులు ఇచ్చి పాస్ చేసేస్తున్నారు. మీరు ఇక్కడ ఒకటి హిడెన్ ఎజెండా ఒకటి గమనించండి, కొత్తగా ప్రభుత్వం నుంచి ఒక అవుట్కమ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే 7th, 8th, 9th మార్కులను కన్సిడర్ చేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ చేయాలంటే 8th, 9th, 10th ఫస్ట్ ఇంటర్ మార్కులను కన్సిడర్ చేస్తున్నారు. సో వీటిలోంచి అవుట్కమే కేడర్ వాళ్ళకి మార్కులు అలొకేట్ చేయడం కానీ గ్రేడ్లు ఇవ్వడం కానీ జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటేనండి, పరీక్షకి సమాయత్తమైన వాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నవాడు ఎప్పుడు పరీక్షలు పెట్టినా రెడీగానే ఉంటారు, అలా 15% మాత్రమే సమాయత్తమై ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ నాటి బ్రహ్మానంద రెడ్డి గారు పాస్కిను కరోనా పాస్కి పెద్ద తేడా లేదు, ఎందుకంటే త్యాగాల పునాదుల మీద త్యాగాలతోనే పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి అవుట్కమ్తోనే సస్టైన్ అయితే వెళ్తున్న వాళ్ళకి ఇది ఒక చేతావని కింద మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్ ఇప్పుడు మీరు చూసుకుంటే నిన్న అక్రమ రవాణా చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి మనం పక్కన పెడితే, అక్కడ 150 మంది జనం ఉన్నారండి, అసలు గేట్లు ఎలా ఎత్తేసారు ప్రభుత్వం కనీసం హెచ్చరిక ఇవ్వకుండా? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ప్రాణాలు పోయి ఉంటే రేపు వద్దనే చాలా పెద్ద ఇష్యూ కదా ఇది. నేను అంటుందేనండి, అందుకే ప్రకృతి అన్నాను నేను, ప్రకృతి వైపరీత్యాలు నిరోధించడానికి ఎవరి చేతుల్లోనే ఉండవండి. ఎప్పుడైనా సరే సమాయత్వం పాటించాలి. గతంలో ఒకసారి ఉత్తరాఖండ్లో జరిగిన ఒక యాక్సిడెంట్లో ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారు జ్ఞాపకం ఉందా? ఒక హోటర్ సౌండ్ అన్నది వస్తుంది గేట్లు ఎత్తక మునుపు, ఒక ప్రక్రియ. గేట్ల మెయింటెనెన్స్ అన్నది ఇంకొక ప్రక్రియ. ఎప్పుడైతే ప్రజాప్రస్థానంలో ప్రజలతో మమేకమే కొన్ని పనులు ఉంటాయి, అంటే ఏంటంటే ఇరిగేషన్ శాఖ ఇలాంటి మున్నగు వ్యవస్థలు వాళ్ళ వాళ్ళ పనులు చేయడంలో, అందుకే మనకి కాలాలను కూడా కేటగిరికలకి ప్రకృతి మళ్ళీ అలాగే కూడా నిర్ణయించింది, ఎండాకాలం అని, వానాకాలం అని, శీతాకాలం అని. ఈ ఎండాకాలం శీతాకాలంలో ఇలాంటి ప్రాజెక్టుల యొక్క మెయింటెనెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ ఎప్పుడైతే జరగదో అప్పుడే ప్రకృతి దాని విశ్వరూపం చూపించినప్పుడు ఇలాంటి తీవ్ర పరిణామాలే వస్తాయి. అలాగే మనం పులిచింతల గేటు విరిగిపోవడం ఇలాంటివన్నీ దానికి సాక్షాత్కారాలు అన్నమాట. ఇతర ప్రభుత్వంలో ఏమైనా పనిచేస్తున్న నాయకులైనా సరే, అపోజిషన్లో పనిచేస్తున్న నాయకులైనా సరే, ప్రజల మన్ననలు పొందాలి అంటే, ఒకవేళ నువ్వు మినిస్టర్ అయినా సరే మినిస్టరు అనుసంధానించుకునే ఆ డిపార్ట్మెంట్లతో పనిచేయించాలి. కానీ ఎప్పుడైతే పనిచేయించకపోతే ఈ విధమైన ఉపద్రవాలే వస్తాయి.